వచ్చి కనకాంబరాలు హార్వెస్ట్ చేస్తున్నాం. ఎక్కువ లేవు, కొన్ని గ్రేప్ పండగ కదా అందుకని కోసేస్తున్నాం. ఇవి కూడా హార్వెస్ట్ చేయాలి, త్వరలో చేస్తా. ఈ సీడ్స్ పెడుతుంది, ఎన్ని మొక్కలు వచ్చాయి ఇక్కడ. ఇక్కడ కొన్ని కనకాంబరాలు ఉన్నాయి, ఇవి కూడా కోసేద్దాం. నా దగ్గర వచ్చేసి ఆల్మోస్ట్ 3 టైప్స్ ఉన్నాయి. ఎల్లో కనకాంబరం కూడా ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ అవుతుంది. నా దగ్గర ఉన్న ఫ్లవర్స్ అన్నీ ఒక వీడియో తీస్తాను. ప్రజెంట్ అయితే ఇవి హార్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా బొగడ బంతి ఇవి నేను వేయలేదు. ఆల్రెడీ సీడ్స్ కలెక్ట్ చేసేటప్పుడు ఆ ఫ్లవర్ ఒకటి బ్రేక్ అయ్యి పడినట్టుంది. ఇక్కడ కూడా పడ్డ చూడండి, చాలా చూడటానికి చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసరికి బంతిపూలు, ఇవి కూడా కోసేస్తాను. ముందు కనకాంబరాలు కోసేస్తాను మొత్తం. ఇక్కడ కూడా కొన్ని కనకాంబరాలు ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తున్నాను. ఇక్కడ కొంచెం కలుపు పెరిగింది, ఈ కలుపు అనేది తీసేయాలి. చాలా వరకు తీసేయాలనుకుంటున్నాను. తీసి అటు క్లీనింగ్ చేస్తుందా కానీ ఇటు క్లీనింగ్ చేయట్లేదు గార్డెన్. అవన్నీ వేస్ట్ బాటిల్స్, వాటితో కూడా మనం ఏమైనా గార్డెనింగ్ పర్పస్గా మనం యూజ్ చేయొచ్చు కోసేసి. అలాంటివి నేనైతే కొన్ని ట్రై చేశాను, చూపిస్తా ఎలా ట్రై చేయాలి. ఇంతకు చూపించింది ఇంతకు నేను కోసింది కనకాంబరాలు ఈ టైపు. ఇవి వచ్చేసరికి ఇంకో కనకాంబరాలు, డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి కలర్. ఇవి మనం వర్జినల్ నాటు కనకాంబరాలు. కొంచెం స్పీడ్గా కోయడానికి ట్రై చేస్తుంది. ఈవినింగ్ 4 అయితే చాలు, మరీ డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటాయి మా రోడ్లో. పిల్లలు అందరు ఇంకా ఆడుకుంటా గోలగోలు చేస్తారు. ఇక్కడ కొన్ని ఇవి కాగడాలు ఉన్నాయి, ఇవి కూడా కోసేద్దాం. ఇవి వచ్చేసి నేను ఊరు నుంచి, నేను చెప్పాను కదా చెప్పలేదు మర్చిపోయా, ఒక 4 డేస్ బ్యాక్, ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుంది ఊరికెళ్ళి వచ్చాము. అప్పుడు అక్కడ తీసుకొచ్చాను 4 స్టెమ్స్ తీసుకొచ్చాను. ఇవి అక్కడ మా అత్త వాళ్ళ ఇంట్లో ఉంటే తీసుకొచ్చాను. ఇప్పుడు చూపించాను కదా, ఇది ఇంకొక రకం కనకాంబరం చూపిస్తాను. అవి కూడా డిఫరెన్స్ తెలుస్తుంది కదా వాటికి వీటికి. ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. 3 ఫ్లవర్స్కి డిఫరెన్స్ చూడండి. ఇవి కొంచెం పెద్దగా ఉంటే, ఇవి ఆరెంజ్ కలర్ నాటు కనకాంబరాలు. ఇవేమో సౌందర్య కనకాంబరాలు అంటారు. ఇవి మనకి స్టెమ్ కటింగ్స్తో గ్రో అవుతాయి. మిగతా 2 టైప్స్ ఏమో సీడ్స్తోనే గ్రో చేస్తారు. నేనైతే లాస్ట్ సీజన్ అప్పుడు నా దగ్గర ఓన్లీ 1 ప్లాంటే ఉంది కనకాంబరం. అంతకుముందు సీజన్ అప్పుడు నేను చాలా నాటా కానీ అన్నీ పీకేసేసాను. మేము ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మాకు డిస్టర్బెన్స్ అయ్యి మొత్తం తీసేసాము. తీసేసిన తర్వాత మనకి ఇంకా లేవు అనుకున్న టైంలో 1 ప్లాంట్ వచ్చేసరికి ఇవన్నీ, ఆ 1 ప్లాంట్ చాలా హెల్దీగా పెరిగి హైట్గా పెరిగి వాటికి వచ్చిన సీడ్స్ అవి ఆటోమేటిక్గా పడిపోయితే నేను ఆ మొక్కలన్నీ తీసి విడివిడిగా నాటాను.
ఇందాక చూపించాను కదా సీడ్స్ ఎలా పడ్డాయో, సేమ్ అదేవిధంగా సీడ్స్ పడి ఇవన్నీ గ్రో అయ్యాయి. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా వస్తాను. ఇంకోండి అన్నీ అవి చిన్న చిన్న వాటికి కూడా, వీటికంటే మనం రీపాట్ చేసుకున్నాం కదా, వాటికైతే ఇంకా చాలా చాలా బాగా వస్తున్నాయి టెర్రస్ గార్డెన్లో. ఈరోజు ఆల్మోస్ట్ గార్డెన్ మొత్తం చూపించేస్తున్నాను మీకు, కవర్ చేస్తున్నాను, చూపించలేదు. ఈ కనకాంబరాలు అయితే మనం డైలీ కొయ్యాల్సి వస్తుంది, డైలీ ఇచ్చిపోతూ ఉంటాయి. మనం ఒక 2 డేస్ కానీ గ్యాప్ ఇస్తే మొత్తం రాలి కింద పోతుంటాయి. నేను వీటికైతే లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే, మనం ల్యాండ్లో ఉంది కాబట్టి నేనేమి ఎక్కువ వీయలేదు. నేను ఎక్కువ ఫర్టిలైజర్స్ ఇచ్చేది టెర్రస్లో ఉన్న వాటికి నేను ఇస్తాను, గ్రౌండ్లో ఉన్న వాటికి నేను ఎక్కువ వీయను. ఇక్కడ కొన్ని ఉన్నాయి, అవి కూడా కోసేస్తాను. ఇంకిక్కడ కొన్ని ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తున్నాను. చాలా బాగుంటాయి కనకాంబరాలు. ఆల్మోస్ట్ అన్ని కనకాంబరాలు కోసేసాను, ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కొన్ని 2 ఉన్నాయి, ఇవి కూడా కోసేద్దాం. మనకి ఇక్కడ ఇగో చూడండి ఎలా మనకి కంప్లీట్గా ఎలా పెరుగుతుంది చూడండి. సీడ్స్ కూడా ఎలా ఉంటాయి కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది ఇవి మనకి సీడ్ బాల్ లాగా, అంటే సీడ్ ఇలా ఉండిద్ది. చూడండి దీన్ని పగల కొడితే దీని లోపల ఉంటాయి, ఇలా ఉంటాయి సీడ్స్, చాలా ఉండే. ఒక్కో సీడ్లో వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 5-6 దాకా ఉంటాయి. ఇవన్నీ అవే మనకి ఒక్క సీడ్ పడితే చాలు. చూడండి నేను చెప్పాను కదా మీకు ఓల్డ్ ఒక్క ప్లాంట్తో నేను ఇవన్నీ వచ్చాయని. ఇవో చూడండి ఇది స్టెమ్, మీకు రూట్ సిస్టమ్ స్టెమ్ చూస్తుంటే అర్థమవుతుంది. చూడండి ఇది మొత్తం ఒక ప్లాంట్, దాని నుంచి ఇంకా సీడ్స్ పడి మనకు వచ్చి ఇక్కడ ఒక కాకరకాయ అదే ఆటోమేటిక్గా మొలిచింది. ఇది వచ్చేసరికి వైట్ బచ్చలి, ఇది కూడా ఆటోమేటిక్గా అదే మొలిచింది. కొయ్యద్దు అది, ముందు ఇక పూలు కొయ్యి. అట్లా కాదు, ఇట్లా చిన్న చిన్నగా తీయాలి. అలా ఎరగ తీపాకు, ఎరగ తీస్తే పూలు పుయ్యవు. ఎరగ తీయకుండా నిదానంగా లాగు, అట్లా లాగితే పూలు వస్తాయి. పాట్ సైజ్ చూడండి, ఇది వచ్చేసి ఆశీర్వాద్ 5 బ్యాగ్, దాంట్లో 1/2 వేసాను. టమాటా చూడండి ఎంత ఎంత రెడ్డిగా ఎంత బాగా మగ్గిందో. పుల్లచి మజ్జిగ స్ప్రే చేస్తేనే ఆల్మోస్ట్ మగ్గుతాయి త్వరగానే. ఇవి ఇంకా ఒక 3-4 డేస్లో కూడా మగ్గుతాయి. ఇదే సైజు బాగా మంచి సైజు వచ్చింది. ఇక్కడ కొన్ని కనకాంబరాలు ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తున్నాను. ఇవన్నీ వేటిల్లో పెట్టాను డౌట్. ఇది వచ్చేసి 2 లీటర్స్ ఆయిల్ క్యాన్స్లో పెట్టాను. ఇవన్నీ క్యాన్స్, ఆయిల్ క్యాన్స్లో పెట్టాను. ఎల్లో కనకాంబరం,
ఇవి పాట్స్లో పెట్టా, ఇవి బాగా వస్తున్నాయి. ఆ టమాటా గుడుగుయ్.